హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రియాస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఆనపకాయ చట్నీ. దీనికి కావలసినవి ఆనపకాయ ముక్కలు 2 కప్పులు, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 10, టొమాటో ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. తాలింపుకు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు కొద్దిగా, సాల్ట్ తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని టమాటో ముక్కలను వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి. ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యాయి కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని చల్లార్చుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చట్నీలో కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.